हाय अंडी, वेलकम टू अप्सर मिनी चैनल। नेनु जामुन चेसानंडी, चाला चक्कगा वच्चायी, चूस्तुने नोरु ऊरुतुंदि कदंडी। इदी पर्फेक्ट कोलतलतो एला चेयालो चूद्दामंडी। नेनु 175 ग्राम्स पैकेट तीसुकुन्नानंडी। दीनिकि కాచి చల్లారిన పాలు తీసుకొని ముద్దల చపాతీ ముద్ద తడుపుకుందామండి। చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఇంకొకసారి మరి చపాతీ పిండి దరిని తడపకూడదండి, గట్టిగా స్మూత్ గా తడుపుకోవాలి పిండిని। ఇలాగా ఇలా పైన ఒక గిన్నె పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి కాసేపు। అందులోపు షుగర్ సిరప్ తయారు చేసుకుందాము। 175 ప్యాకెట్ కి 2 కప్స్ షుగర్ తీసుకున్నాను। 3 కప్స్ వాటర్ వేసానండి, సరిపోతదండి టేస్ట్ అంతాను। మరి చక్కెర ఎక్కువైపోయినా ఇంకా మరి వేగట అనిపిస్తది। ఇలా వాటర్ లో షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు కరిగించుకోవాలండి। తర్వాత 2 ఎలక బుడ్డలు కూడా వేసుకోవాలి, వేస్తే మంచి సువాసన వస్తుందండి సిరప్. ఇలా మరుగుతున్న టైం లో 4-5 చుక్కలు నిమ్మరసం వేసుకోవాలండి, ఎందుకంటే మరి పాకం చల్లబడ్డాక కూడా చక్కెర చక్కెర అయిపోతుంది, అలా కాకుండా ఉండడానికి। సిరప్ రెడీ అయిపోయిందండి, ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము। ఇప్పుడు జామున్ పిండిని తీసుకొని ఉంటలు కట్టుకుందామండి, ఒక్కసారి అలా స్మూత్ గా అనేసి ఉంటలు తీసేసుకుందామండి। మీకు సైజ్ ఎంత కావాలో ఆ సైజ్ తీసేసుకోండి సరిపోతది। జామున్ చేసేటప్పుడు ఇలా ఫ్రెష్ చేయాలండి, గట్టిగా చేసి తర్వాత రౌండ్ చుట్టాలి, అప్పుడే క్రాక్స్ రాకుండా నీట్ గా వస్తాయి జామున్। చూడండి ఇలాగా ఇలా అన్ని చేసుకోవాలండి, మొత్తం అన్ని చేసుకొని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకోవాలండి, కొంచెం వేసి చూసుకున్నాను। అలా బబుల్స్ వచ్చాయి అనుకోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కాగిందని అర్థము। ఇప్పుడు జామున్స్ అన్ని వేసుకొని ఫ్రై చేసుకుందాము। ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి, ఆయిల్ సరిపడా మాత్రమే వేసుకోండి, ఎక్కువ వేసుకోకూడదు। ఇలాన్ని వేసుకున్న తర్వాత ఇలా రౌండ్ గా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి। అలా తిప్పుకుంటూ చేసుకుంటే అన్ని ఒకే విధంగా ఉంటాయండి, చూడండి బాగా ఫ్రై అయిపోయాయి। ఇప్పుడు పక్కన ప్లేట్లో తీసేసుకొని తర్వాత గోరెచ్చనిగా ఉన్న సిరప్లో వేసేసేయాలండి అన్ని, అవి మా చల్లబడిన బాగుండదు, గోరెచ్చగా ఉండాలి సిరప్. ఇలా మిగతా అన్నీ కూడా ఫ్రై చేసుకొని వేసేసుకోవాలండి, సిరప్లో వేసుకొని ఒక అరగంట పాటు జామున్స్ని సిరప్లో నానేయాలండి, అప్పుడే బా టేస్ట్ వస్తాయి। చూడండి జామును అంతా చక్కెర పాకాన అంతా బాగా పీల్చుకొని కొంచెం లావు కూడా అయినాయి, టేస్ట్ కూడా ఉంటాయండి। ఇప్పుడు చూడండి ఇంత చక్కగా వచ్చాయో, చాలా బాగా వచ్చాయని నేను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇంకొక విషయము, చూస్తున్న సగం చూడొద్దండి, ఫుల్ వీడియో చూడండి ప్లీజ్। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।